గో సంరక్షణకు టీటీడీ మరో ముందడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు గోశాలల అభివృద్ధి జయంగా ముందుకు వెళుతోంది. గో సేవకులకు చేయూతనిచ్చే చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర గోశాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. నిర్వాహకులకు అండగా ఉంటామని టీటీడీ చెబుతోంది. ఖమ్మం జిల్లా ఖానాపురం పరిధిలోని టేకులపల్లిలో శ్రీ వెంకటేశ్వర గోశాలను దాదాపు 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 20 గోవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు 500 గోవులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ గోశాల నిర్వహణ బాధ్యతలు మొత్తం శ్రీనివాసాచార్యులు లక్ష్మీప్రసన్న దంపతులే చూసుకుంటున్నారు. కొందరు దాతల సహాయంతో గోవులను సంరక్షిస్తూ వారు చేస్తున్న సేవను టీటీడీ గుర్తించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీటీడీ సభ్యులుగా ఉండడంతో దేవస్థానం కమిటీతో చర్చించి గోవులను సంరక్షిస్తూ ఆ దంపతులకు చేయూతనివ్వాలని నిర్ణయించారు. టీటీడీ నుంచి మొత్తం 24 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు దేవస్థానం కమిటీ అంగీకరించింది. గోవులకు ఆహారం, గోశాల షెడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ నిధుల్ని వాడనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. మొదటగా 2 లక్షల రూపాయలు గోశాలకు అందించింది టీటీడీ. గోవులను పూజించే ఒక కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇక్కడ గోశాలకు రావడం జరిగింది. ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానానికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క గోశాల యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈఓ గారికి చెప్పారు. ఇది నా పాత నియోజకవర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయించాలని చెప్పిన మీదట 24 లక్షల రూపాయలని 23/6/2016 మంజూరు చేయించడమే కాకుండా ఆల్రెడీ 2,40,000 రూపాయలని మన గోశాల యొక్క అకౌంట్లో కూడా టీటీడీ నుంచి చేయించడం జరిగింది. ఆ చెక్ కూడా ఆల్రెడీ వారికి జమ అయింది. గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గోశాలలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు సండ్ర వెంకటవీరయ్య. గోవుల్ని పూజించడం అంటే మన తల్లిని పూజించడమే, అందుకంటే ఎక్కువ గోపూజ. ఈరోజు చాలా చోట్ల మరి గోవులను అంతమొందించే కార్యక్రమం కానివ్వండి, అవి లేకుండా చేసే ప్రక్రియ జరుగుతున్న ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా గోవులను సంరక్షించడం, ఈ యొక్క గోపూజను పెద్ద ఎత్తున కిందికి తీసుకుని వెళ్ళి గ్రామాన ఈ యొక్క ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టీటీడీ అందిస్తున్న చేయూత పట్ల గోశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితం గోవుల సేవకు అంకితం చేశామన్నారు. టీటీడీ నిధులతో గోశాలను మరింత ఆధునీకరించి కొత్త గోశాలను నిర్మిస్తామన్నారు. గోవు సకల దేవతా స్వరూపము. గోవును పూజించినట్లయితే ముక్కోడి దేవతలను పూజించే ఫలితం కలుగుతుంది. ప్రతి శనివారం మేము ఇక్కడ సప్తగో పూజ పెడుతున్నాము. 7 గోవులకు ప్రదక్షిణ చేసి దాని దానా కానీ నవధాన్యాలను పెడితే సంతానం లేని వారి సంతానము, పెండి రాని వారికి పెండ్లి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. గోవు మూత్రం వల్ల మనం క్యాన్సర్ జబ్బును నయం చేయవచ్చు, 108 రకాల వ్యాధులు నయం చేయించవచ్చు. గోవును పుంజినట్లే మనం అందరం చాలా బాగుంటాము. భక్తుల సహకారంతో ఈ గోవులను సంరక్షిస్తున్నాము. ఈ కష్టాన్ని చూసి తిరుపతి దేవస్థానం మాకు 24 లక్షలు గోశాల షెడ్డుకు శాంక్షన్ చేశారు. చాలా సంతోషంగా సమాజంలో గోమాత విలువను చాటి చెప్పేందుకే గోశాల నిర్మాణానికి పూనుకున్నామని దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి విరాళాలను అందజేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి శ్రీవారి నీడలో గో సంరక్షణ జరుగుతుండడం పట్ల అటు భక్తులు, ఇటు గోశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.